గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు అంబర్పేట్ కాంగ్రెస్ కార్యకర్తలు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమంలో దళితులను అవమానపరిచిన వి హనుమంతరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విహెచ్ నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలకు మద్దతుగా దళిత సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి. భట్టి విక్రమార్క గారిని సన్మానించడానికి మేము మొన్న 2వ తేదీన గాంధీ భవన్కి రావడం జరిగింది. అయితే ఆ సందర్భంగా మేము మా దళిత నాయకుడు కాబట్టి మేము మా యొక్క మిత్ర బృందం అందరూ కలిసి భట్టి గారిని సన్మానం చేస్తుండగా విహెచ్ గారు మమ్మల్ని స్టేజ్ పై నుంచి దోసేసి కిందికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, అసభ్యంగా మాట్లాడడము, ఒక సీనియర్ నాయకుడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఒక దళితులపై ఇలా చేయడం తగవా. అదేవిధంగా తోసేయడం కాక అతని అనుచరులతోటి మాపై దాడి చేయడం జరిగింది. కావున దీనికి తక్షణమే కాంగ్రెస్ పార్టీలో మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. అసలు ఏంటిదో, ఆ రోజు ఏం జరిగిందో నిజ నిజాలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అంతే, ఆ స్టేజ్ పైన సన్మానించే కార్యక్రమంలో మమ్మల్ని ఉండనీయకుండా వారి అనుచరగడంతో గాంధీ భవన్ బయట వరకు మమ్మల్ని నెట్టివేయడం జరిగింది. మమ్మల్ని అవమానించిన హనుమంతరావు గారిపై ఎట్టి పరిస్థితుల్లో వారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసే వరకు మా నిరసన ఇలాగే కొనసాగుతుందని కూడా మేము